వరద బాధితులకు కిసాన్ పరివార్ వితరణ ద్వారా సహాయం అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు వరదల వలన నష్టపోయిన బాధిత కుటుంబాలకు కిసాన్ పరివార్ సేవా సంస్థ ద్వారా సహాయక సహకారాలు కొనసాగుతున్నాయి. సంస్థ సీఓ వివేక్ ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. నెల్లికుదురు మండలం రావిరాల డోర్నకల్ మండలం దుబ్బ తండాలలో చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం చేశారు. కిసాన్ పరివార్ సీఓ డాక్టర్ వివేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంస్థ చైర్మన్ భూపాల్ నాయక్ ఆదేశాల అనుసారం 20 లక్షలు మొత్తం విలువ గల వ్యయంతో వివిధ రూపాలలో బాధితులకు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు, బట్టలు లాంటివి ఉన్నాయని, ఈ విషయం తమ సంస్థకు సభ్యులకు తృప్తిని కలిగిస్తుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ అకాల వర్షాలకి జరిగినటువంటి బీభత్సానికి మేము ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చున్నాము. ఆ రోజు సుమారు 1000 ఫ్యామిలీస్కి మేము గ్రాసరీస్ అవన్నీ ఇచ్చున్నాము. దాని తర్వాత కొన్ని డ్యామేజెస్ మేము క్యాలిక్యులేట్ చేసినాము. ఎక్కడైతే కంప్లీట్గా డ్యామేజ్ అయి కొన్ని ఇల్లులు కంప్లీట్గా డ్యామేజ్ అయినాయి, కొన్ని ఏమో పార్షియల్గా డ్యామేజ్ అయినాయి. ఇట్లా కంప్లీట్గా పార్షియల్గా డ్యామేజ్ అయినాయి కొన్ని లిస్టు పెట్టుకొని దుబ్బతాండవలో, రావిలాలలో, ప్లస్ హెచ్ఎర్లలో కొద్దిగా నీటి సమస్య ఉండే ఆ రోజు నాటు పోయినప్పుడు. ఆ నీటి సమస్య ఉన్నప్పుడేమో వాళ్ళకి 2 బోర్లు వేయించినాం ఇవాళ ఆల్రెడీ. ఇవాళ వస్తూ అది ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసి వస్తున్నాను. ఇవాళ ఈ తాండవలోనేమో సుమారు ఒక 4 కంప్లీట్ డ్యామేజ్ ఇల్లులు ఉంటే వాళ్ళకి మా నుంచి ఎంత అవుతుందో అంత ఆర్థిక రుసుము ఇచ్చి వాళ్ళకి చెక్కులు పాస్ చేసినాము. అదేవిధంగా ఇంకా పార్షియల్గా డ్యామేజ్ ఇంకొక 4 ఉన్నదంట, అది కూడా నేను తీసుకున్నాను వాళ్ళని. వాళ్ళని కూడా ఒకసారి చూసి వాళ్ళకి ఏం బెస్ట్గా చేయగలగతో చేస్తాను. రావిలాలలో కూడా నేను అక్కడ